ఈ ఫోటోని చూపెట్టి చాలామంది రెండు సముద్రాలు కలిసే చోటు అని చెప్తూ ఉంటారు. కానీ ఇది తప్పు. అసలు ఇది రెండు సముద్రాలు కలిసే చోటు కాదు. మరి ఏంటి? ఇది ఒక నది సముద్రంలో కలిసే చోటు. మరి ఇవి రెండు ఎందుకు కలవడం లేదు? ఏవైనా రెండు ద్రవాలు కలవాలి అంటే వాటి డెన్సిటీ, టెంపరేచర్, సాలినిటీ ఒకేలా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ రెండు ద్రవాలు కలుస్తాయి. ఇక్కడ సముద్రంలో ఉన్న నీళ్ల డెన్సిటీ ఈ నదిలో ఉన్న నీళ్ల డెన్సిటీ కంటే ఎక్కువ. అలాగే ఈ నదిలో ఉన్న వాటర్ టెంపరేచర్ ఈ సముద్రంలో ఉన్న వాటర్ టెంపరేచర్ కంటే తక్కువ. అందుకే ఈ రెండు వెంటనే కలవు. ఈ రెండు కలవాలి అంటే వాటి యొక్క డెన్సిటీ మరియు టెంపరేచర్ ఒకేలా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ రెండు ఒకదానితో ఒకటి కలుస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈ మీటింగ్ పాయింట్ ఎప్పుడూ ఒకే చోట ఉండదు. ఇది మారుతూ ఉంటుంది. ఎందుకంటే కొంతసేపటి తర్వాత ఈ నదిలో ఉన్న టెంపరేచర్ సముద్రంలో ఉన్న వాటర్ టెంపరేచర్కి ఈక్వల్ అవుతుంది. అలాగే ఈ నదిలో ఉన్న వాటర్ డెన్సిటీ సముద్రంలో ఉన్న వాటర్ డెన్సిటీకి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. అప్పుడు మనకి ఈ మీటింగ్ పాయింట్ లేదా బార్డర్ లైన్ చేంజ్ అవుతుంది. ఈ వీడియోలో నేను మీకు ఒక తెలియని ప్రశ్నకి సమాధానం చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర ఏమైనా ప్రశ్నలుంటే నన్ను కామెంట్లో అడగండి.